తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఒక ప్రధాన చర్చ పట్ల మొత్తం రాజకీయ నాయకులు రాజకీయం ఆ చర్చ చుట్టే తిరిగిన సందర్భం కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తను ఏదైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు, చాలామంది సిట్టింగ్లకి ఈసారి అవకాశం ఇవ్వట్లేదు అని ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చను ముఖ్యమంత్రి కేసీఆర్ పటాపంచలు చేస్తూ ఆయన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఇక ఆ విషయం పక్కన పెడితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వినూత్న రీతిలో ఒక కొత్త సంప్రదాయాన్ని కూడా ఆయన తెరదీసిన సందర్భం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయన రెండు నియోజకవర్గాల్లో ఈసారి పోటీ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం నియోజకవర్గ గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నుంచి ఆయనను తప్పించి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు అనే అంశం పట్ల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గతంలో ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నప్పుడు కూడా రెండు నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఎప్పుడు కూడా పోటీ చేసిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు, తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్నారు. మూడోసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్న సందర్భం కనిపిస్తుంది రాజకీయ వర్గాలను. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ఎందుకు ముఖ్యమంత్రి ఈ రకంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు, ఆయన ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారా, అభద్రతా భావంలోకి వెళ్ళారా, ఒకచోట ఓడిపోయినా ఒకచోట గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రణాళిక రచించారా అనే కోణంలో ప్రతిపక్షాలు ఇటు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వినూత్న కొత్త సంప్రదాయానికి తెరదీశారు. అందులో భాగంగానే ఆయన రెండు నియోజకవర్గాల్లో ఇటు ఆయన సిట్టింగ్ స్థానం గజ్వేల్ నుంచి అట్లాగే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసేందుకు ఆయన ఈరోజు నిర్ణయం తీసుకున్న పరిస్థితి రాజకీయ వర్గాల్లో ఒక ఆశ్చర్యానికి గురి చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా, తెలుగు, హైదరాబాద్.